దేవుని నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచనము సహోదరి సహోదరులారా యహోవ ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి లేమికలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు ఉండదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అని ప్రియలారా ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను ఉంటిని ఇప్పుడు ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అని ప్రియులారా జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుణ్ణి ఆకలిగొననీయ్యడు భక్తిహీనుని ఆశను భంగము చేయును అపోస్తరుడైన పౌలు తెస్సలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము ఎలాగూ మమ్మును పోలి నడుచుకునవలెనో మీకే తెలియను మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు ఎవని యుద్ధను ఉచితముగా ఆహారం ఉప్పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసేతమి మీరు మమ్మను పోలి నడుచుకునవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఈలాగు చేసి గాని మాకు అధికారము లేదని చేయలేదు మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమిగదా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని సహోదరి సహోదరులారా అపవిత్రములై ఉన్న ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో మీకు మీర సాధకము చేసుకొనుడి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమున యోగ్యమునై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నిర్దోషుల చర్యలను నీవు గుర్తించుచున్నావు నీతిమంతులకు నీవే సంరక్షకుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము చెడ్డవారిని చూచి వ్యసనపడకుండా దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుండా నీ అందు నమ్మిక ఇచ్చి మేలు చేసే వారముగా ఉండటకు సహాయము దయచేయమని అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను మేము విసర్జించి నీ అందరి భయభక్తుల విషయంలో మాకు మేమే సాధకము చేసుకున్నటకు కృపచూపమని మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్